మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ హలో గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను గౌశ్య బీడీ పట్టాడు బాక్సాఫీస్ పని పడతాడు రెచ్చిపోతున్న మహేష్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు కళేజా చిత్రాల తర్వాత ముచ్చటగా తెరకెక్కుతున్న మూడవ చిత్రం గుంటూరు కారం సినిమా మొదలైన దగ్గర నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న సినిమా నుంచి తాజాగా పోస్టర్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ సొంత బ్యానర్ హారిక హాసిని క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది శ్రీలీల మీనాక్షి చౌదరి కథానాయకులుగా రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం హైపరాది సునీల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన రెండో పాట ఏం బాగోలేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోవడంతో ఈ పాటకు లిరిక్స్ అందించిన రామజోగయ శాస్త్రి వంటి వారు సామాజిక మాధ్యమం ట్విట్టర్కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అదేవిధంగా ఈ విషయంలో నిర్మాత చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదానికి దారి తీయగా ఆఖరుకు మహేష్ బాబు ఎంట్రీ అయి యూనిట్పై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం శ్రీలీలతో కలిసి మహేష్ బాబు మాస్ డ్యాన్స్ పాటకు సంబంధించిన ఫోటో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి వరకు సినిమాపై వస్తున్న నెగిటివిటీని తగ్గించింది తాజాగా ఈరోజు ఉదయం గుంటూరు కారం సినిమా నుంచి మహేష్ బాబు స్టైలిష్ లుక్స్ పోస్టర్స్ని విడుదల చేసి జనవరి పన్నెండున వస్తున్నాం అంటూ ప్రకటించారు తాజాగా విడుదల చేసిన పోస్టర్స్తో సినిమాపై హైప్ పెంచుతూనే అభిమానుల్లో క్రేజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అంతేగాక ఈ లుక్స్ విడుదల చేయడం ద్వారా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది అదేవిధంగా ఫుల్ జోష్లో ఉన్న ఫ్యాన్స్ ఈ పోస్టర్స్ని చూసి బీడీ పట్టాడు జనవరి ట్వెల్త్ నుంచి బాక్సాఫీస్ పడతాడు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి తీసుకువచ్చారు